హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. ఇప్పుడు మనం చూడబోయే మూవీ శివం బజే. నటీనటులు అశ్విన్ బాబు, దిగంగన సూర్యవంశి, అర్బాన్ ఖాన్, హైపరాది, సాయి దీన, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి తదితరులు. దర్శకులు అప్సర్, నిర్మాతలు మహేశ్వర్ రెడ్డి మూలి, సంగీత దర్శకుడు వికాస్ బడిప, ఫోటోగ్రఫీ దాశరథి శివేంద్ర, ఎడిటర్ చోటా కే ప్రసాద్. అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి. నిర్మాణంలో అప్సర్ డైరెక్టర్ చేసిన సినిమా శివం బజే. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, చందు అంటే అశ్విన్ బాబు లోన్ రికవరీ ఏజెంట్. లోన్ కట్టకుండా తప్పించుకొని తిరిగే వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శైలజ అంటే దిగంగన సూర్యవంశిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ కెమికల్ ల్యాబ్లో జాబ్ చేస్తుంటుంది. అయితే ఓ గొడవలో చందుకి కళ్ళు పోతాయి. అనంతరం శివుడి అనుగ్రహంతో జరిగిన ఓ నాటకీయ సంఘటన కారణంగా చందు కళ్ళకు ఆపరేషన్ జరుగుతుంది. కొత్త కళ్ళు వచ్చాక చందుకి రకరకాల విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు చందుకి పెట్టిన కళ్ళు ఎవరివి? చందుకి కనిపిస్తున్న విజువల్స్ ఏమిటి? శివుడికి అనుగ్రహంతో చందు ద్వారా జరిగిన కార్యం ఏమిటి? ఈ మధ్యలో డోగ్రా అంటే కుక్క పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు అప్సర్ ఈ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్కి గుడ్ ట్రీట్మెంట్ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. అలాగే క్రైమ్ ట్రాక్ ఇంకొంచెం బెటర్గా రాసుకొని ఉండాల్సింది. సినిమాలో దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా బాగా చూపించారు. వికాస్ బడిసా సంగీతం పర్వాలేదు. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన ఈ క్రైమ్ మిస్టీరియస్ డ్రామాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదు. బ్రహ్మాజీ, తులసి తదితరులు. దర్శకులు అప్సర్, నిర్మాతలు మహేశ్వర్ రెడ్డి మూలి, సంగీత దర్శకుడు వికాస్ బడిప, ఫోటోగ్రఫీ దాశరథి శివేంద్ర, ఎడిటర్ చోటా కే ప్రసాద్. అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి. నిర్మాణంలో అప్సర్ డైరెక్టర్ చేసిన సినిమా శివం బజే. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, చందు అంటే అశ్విన్ బాబు లోన్ రికవరీ ఏజెంట్. లోన్ కట్టకుండా తప్పించుకొని తిరిగే వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శైలజ అంటే దిగంగన సూర్యవంశిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ కెమికల్ ల్యాబ్లో జాబ్ చేస్తుంటుంది. అయితే ఓ గొడవలో చందుకి కళ్ళు పోతాయి. అనంతరం శివుడి అనుగ్రహంతో జరిగిన ఓ నాటకీయ సంఘటన కారణంగా చందు కళ్ళకు ఆపరేషన్ జరుగుతుంది. కొత్త కళ్ళు వచ్చాక చందుకి రకరకాల విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు చందుకి పెట్టిన కళ్ళు ఎవరివి? చందుకి కనిపిస్తున్న విజువల్స్ ఏమిటి? శివుడికి అనుగ్రహంతో చందు ద్వారా జరిగిన కార్యం ఏమిటి? ఈ మధ్యలో డోగ్రా అంటే కుక్క పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు అప్సర్ ఈ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్కి గుడ్ ట్రీట్మెంట్ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. అలాగే క్రైమ్ ట్రాక్ ఇంకొంచెం బెటర్గా రాసుకొని ఉండాల్సింది. సినిమాలో దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా బాగా చూపించారు. వికాస్ బడిసా సంగీతం పర్వాలేదు. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన ఈ క్రైమ్ మిస్టీరియస్ డ్రామాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదు.
అయితే కథాకథనాలు స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్గా నిలిచాయి. ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో కనెక్ట్ కాదు. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. ఇప్పుడు మనం చూడబోయే మూవీ శివం బజే. నటీనటులు అశ్విన్ బాబు, దిగంగన సూర్యవంశి, అర్బాన్ ఖాన్, హైపర్ ఆది, సాయి దీన, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి తదితరులు. దర్శకులు అప్సర్. నిర్మాతలు మహేశ్వర్ రెడ్డి మూలి. సంగీత దర్శకుడు వికాస్ బడిప. ఫోటోగ్రఫీ దాశరథి శివేంద్ర. ఎడిటర్ చోటాకే ప్రసాద్. అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి. నిర్మాణంలో అప్సర్ డైరెక్టర్ చేసిన సినిమా శివం బజే. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇంకా కథ విషయానికి వస్తే, చందు అంటే అశ్విన్ బాబు లోన్ రికవరీ ఏజెంట్. లోన్ కట్టకుండా తప్పించుకొని తిరిగే వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శైలజ అంటే దిగంగన సూర్యవంశిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ కెమికల్ ల్యాబ్లో జాబ్ చేస్తుంటుంది. అయితే ఓ గొడవలో చందుకి కళ్ళు పోతాయి. అనంతరం శివుడి అనుగ్రహంతో జరిగిన ఓ నాటకీయ సంఘటన కారణంగా చందు కళ్ళకు ఆపరేషన్ జరుగుతుంది. కొత్త కళ్ళు వచ్చాక చందుకి రకరకాల విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు చందుకి పెట్టిన కళ్ళు ఎవరివి? చందుకి కనిపిస్తున్న విజువల్స్ ఏమిటి? శివుడికి అనుగ్రహంతో చందు ద్వారా జరిగిన కార్యం ఏమిటి? ఈ మధ్యలో డోగ్రా అంటే కుక్క పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు అప్సర్ ఈ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్కి గుడ్ ట్రీట్మెంట్ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. అలాగే క్రైమ్ ట్రాక్ ఇంకొంచెం బెటర్గా రాసుకొని ఉండాల్సింది. సినిమాలో దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా బాగా చూపించారు. వికాస్ బడిసా సంగీతం పర్వాలేదు. చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన ఈ క్రైమ్ మిస్టీరియస్ డ్రామాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదు. అయితే కథాకథనాలు స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్గా నిలిచాయి. ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో కనెక్ట్ కాదు. హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. ఇప్పుడు మనం చూడబోయే మూవీ శివం బజే. నటీనటులు అశ్విన్ బాబు, దిగంగన సూర్యవంశి, అర్బాన్ ఖాన్, హైపర్ ఆది, సాయి దీన, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి తదితరులు. దర్శకులు అప్సర్. నిర్మాతలు మహేశ్వర్ రెడ్డి మూలి. సంగీత దర్శకుడు వికాస్ బడిప. ఫోటోగ్రఫీ దాశరథి శివేంద్ర. ఎడిటర్ చోటాకే ప్రసాద్. అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి. నిర్మాణంలో అప్సర్ డైరెక్టర్ చేసిన సినిమా శివం బజే. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇంకా కథ విషయానికి వస్తే, చందు అంటే అశ్విన్ బాబు లోన్ రికవరీ ఏజెంట్. లోన్ కట్టకుండా తప్పించుకొని తిరిగే వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శైలజ అంటే దిగంగన సూర్యవంశిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ కెమికల్ ల్యాబ్లో జాబ్ చేస్తుంటుంది. అయితే ఓ గొడవలో చందుకి కళ్ళు పోతాయి. అనంతరం శివుడి అనుగ్రహంతో జరిగిన ఓ నాటకీయ సంఘటన కారణంగా చందు కళ్ళకు ఆపరేషన్ జరుగుతుంది. కొత్త కళ్ళు వచ్చాక చందుకి రకరకాల విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు చందుకి పెట్టిన కళ్ళు ఎవరివి? చందుకి కనిపిస్తున్న విజువల్స్ ఏమిటి? శివుడికి అనుగ్రహంతో చందు ద్వారా జరిగిన కార్యం ఏమిటి? ఈ మధ్యలో
డోగ్రా అంటే కుక్క పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు అప్సర్ ఈ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్కి గుడ్ ట్రీట్మెంట్ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. అలాగే క్రైమ్ ట్రాక్ ఇంకొంచెం బెటర్గా రాసుకొని ఉండాల్సింది. సినిమాలో ఆశారథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా బాగా చూపించారు. వికాస్ బడిసా సంగీతం పర్వాలేదు. చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన ఈ క్రైమ్ మిస్టీరియస్ డ్రామాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదు. అయితే కథాకథనాలు స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్గా నిలిచాయి. ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో కనెక్ట్ కాదు. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. ఇప్పుడు మనం చూడబోయే మూవీ శివం భజే. నటీనటులు అశ్విన్ బాబు, దిగంగన సూర్యవంశి, అర్బాన్ ఖాన్, హైపర్ ఆది, సాయి దీనా, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి తదితరులు. దర్శకులు అప్సర్. నిర్మాతలు మహేశ్వర్ రెడ్డి మూలి. సంగీత దర్శకుడు వికాస్ బడిప. ఫోటోగ్రఫీ దాశరథి శివేంద్ర. ఎడిటర్ చోటాకే ప్రసాద్. అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి. నిర్మాణంలో అప్సర్ డైరెక్టర్ చేసిన సినిమా శివం భజే. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, చందు అంటే అశ్విన్ బాబు లోన్ రికవరీ ఏజెంట్. లోన్ కట్టకుండా తప్పించుకొని తిరిగే వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శైలజ అంటే దిగంగన సూర్యవంశిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ కెమికల్ ల్యాబ్లో జాబ్ చేస్తుంటుంది. అయితే ఓ గొడవలో చందుకి కళ్ళు పోతాయి. అనంతరం శివుడి అనుగ్రహంతో జరిగిన ఓ నాటకీయ సంఘటన కారణంగా చందు కళ్ళకు ఆపరేషన్ జరుగుతుంది. కొత్త కళ్ళు వచ్చాక చందుకి రకరకాల విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు చందుకి పెట్టిన కళ్ళు ఎవరివి? చందుకి కనిపిస్తున్న విజువల్స్ ఏమిటి? శివుడికి అనుగ్రహంతో చందు ద్వారా జరిగిన కార్యం ఏమిటి? ఈ మధ్యలో డోగ్రా అంటే కుక్క పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు అప్సర్ ఈ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్కి గుడ్ ట్రీట్మెంట్ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. అలాగే క్రైమ్ ట్రాక్ ఇంకొంచెం బెటర్గా రాసుకొని ఉండాల్సింది. సినిమాలో ఆశారథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా బాగా చూపించారు. వికాస్ బడిసా సంగీతం పర్వాలేదు. చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన ఈ క్రైమ్ మిస్టీరియస్ డ్రామాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదు. అయితే కథాకథనాలు స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్గా నిలిచాయి. ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో కనెక్ట్ కాదు. హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. ఇప్పుడు మనం చూడబోయే మూవీ శివం భజే. నటీనటులు అశ్విన్ బాబు, దిగంగన సూర్యవంశి, అర్బాన్ ఖాన్, హైపర్ ఆది, సాయి దీనా, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి తదితరులు. దర్శకులు అప్సర్. నిర్మాతలు మహేశ్వర్ రెడ్డి మూలి. సంగీత దర్శకుడు వికాస్ బడిప. ఫోటోగ్రఫీ దాశరథి శివేంద్ర. ఎడిటర్ చోటాకే ప్రసాద్. అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి. నిర్మాణంలో అప్సర్ డైరెక్టర్ చేసిన సినిమా శివం భజే. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
ఇంకా కథ విషయానికి వస్తే చందు అంటే అశ్విన్ బాబు లోన్ రికవరీ ఏజెంట్. లోన్ కట్టకుండా తప్పించుకొని తిరిగే వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శైలజ అంటే దిగంగన సూర్యవంశిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ కెమికల్ ల్యాబ్లో జాబ్ చేస్తుంటుంది. అయితే ఓ గొడవలో చందుకి కళ్ళు పోతాయి. అనంతరం శివుడి అనుగ్రహంతో జరిగిన ఓ నాటకీయ సంఘటన కారణంగా చందు కళ్ళకు ఆపరేషన్ జరుగుతుంది. కొత్త కళ్ళు వచ్చాక చందుకి రకరకాల విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు చందుకి పెట్టిన కళ్ళు ఎవరివి? చందుకి కనిపిస్తున్న విజువల్స్ ఏమిటి? శివుడికి అనుగ్రహంతో చందు ద్వారా జరిగిన కార్యం ఏమిటి? ఈ మధ్యలో డోగ్రా అంటే కుక్క పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు అప్సర్ ఈ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్కి గుడ్ ట్రీట్మెంట్ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. అలాగే క్రైమ్ ట్రాక్ ఇంకొంచెం బెటర్గా రాసుకొని ఉండాల్సింది. సినిమాలో అశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా బాగా చూపించారు. వికాస్ బడిసా సంగీతం పర్వాలేదు. చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన ఈ క్రైమ్ మిస్టీరియస్ డ్రామాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదు. అయితే కథాకథనాలు స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్గా నిలిచాయి. ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో కనెక్ట్ కాదు. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. ఇప్పుడు మనం చూడబోయే మూవీ శివం బజే. నటీనటులు అశ్విన్ బాబు, దిగంగన సూర్యవంశి, అర్బాన్ ఖాన్, హైపర్ ఆది, సాయి దీనా, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి తదితరులు. దర్శకులు అప్సర్. నిర్మాతలు మహేశ్వర్ రెడ్డి మూలి. సంగీత దర్శకుడు వికాస్ బడిప. ఫోటోగ్రఫీ దాశరథి శివేంద్ర. ఎడిటర్ చోటాకే ప్రసాద్. అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి. నిర్మాణంలో అప్సర్ డైరెక్టర్ చేసిన సినిమా శివం బజే. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే చందు అంటే అశ్విన్ బాబు లోన్ రికవరీ ఏజెంట్. లోన్ కట్టకుండా తప్పించుకొని తిరిగే వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శైలజ అంటే దిగంగన సూర్యవంశిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ కెమికల్ ల్యాబ్లో జాబ్ చేస్తుంటుంది. అయితే ఓ గొడవలో చందుకి కళ్ళు పోతాయి. అనంతరం శివుడి అనుగ్రహంతో జరిగిన ఓ నాటకీయ సంఘటన కారణంగా చందు కళ్ళకు ఆపరేషన్ జరుగుతుంది. కొత్త కళ్ళు వచ్చాక చందుకి రకరకాల విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు చందుకి పెట్టిన కళ్ళు ఎవరివి? చందుకి కనిపిస్తున్న విజువల్స్ ఏమిటి? శివుడికి అనుగ్రహంతో చందు ద్వారా జరిగిన కార్యం ఏమిటి? ఈ మధ్యలో డోగ్రా అంటే కుక్క పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు అప్సర్ ఈ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్కి గుడ్ ట్రీట్మెంట్ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. అలాగే క్రైమ్ ట్రాక్ ఇంకొంచెం బెటర్గా రాసుకొని ఉండాల్సింది. సినిమాలో అశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా బాగా చూపించారు. వికాస్ బడిసా సంగీతం పర్వాలేదు. చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన ఈ క్రైమ్ మిస్టీరియస్ డ్రామాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదు. అయితే కథాకథనాలు స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్గా నిలిచాయి.
ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో కనెక్ట్ కాదు. హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. ఇప్పుడు మనం చూడబోయే మూవీ శివం బజే. నటీనటులు అశ్విన్ బాబు, దిగంగన సూర్యవంశి, అర్బాన్ ఖాన్, హైపర్ ఆది, సాయి దీన, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి తదితరులు. దర్శకులు అప్సర్, నిర్మాతలు మహేశ్వర్ రెడ్డి మూలి, సంగీత దర్శకుడు వికాస్ బడిప, ఫోటోగ్రఫీ దాశరథి శివేంద్ర, ఎడిటర్ చోటాకే ప్రసాద్. అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి. నిర్మాణంలో అప్సర్ డైరెక్టర్ చేసిన సినిమా శివం బజే. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇంకా కథ విషయానికి వస్తే, చందు అంటే అశ్విన్ బాబు లోన్ రికవరీ ఏజెంట్. లోన్ కట్టకుండా తప్పించుకొని తిరిగే వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శైలజ అంటే దిగంగన సూర్యవంశిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ కెమికల్ ల్యాబ్లో జాబ్ చేస్తుంటుంది. అయితే ఓ గొడవలో చందుకి కళ్ళు పోతాయి. అనంతరం శివుడి అనుగ్రహంతో జరిగిన ఓ నాటకీయ సంఘటన కారణంగా చందు కళ్ళకు ఆపరేషన్ జరుగుతుంది. కొత్త కళ్ళు వచ్చాక బాబు దిగంగన సూర్యవంశి, అర్బాన్ ఖాన్, హైపర్ ఆది, సాయి దీన, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి తదితరులు. దర్శకులు అప్సర్, నిర్మాతలు మహేశ్వర్ రెడ్డి మూలి, సంగీత దర్శకుడు వికాస్ బడిప, ఫోటోగ్రఫీ దాశరథి శివేంద్ర, ఎడిటర్ చోటాకే ప్రసాద్. అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి. నిర్మాణంలో అప్సర్ డైరెక్టర్ చేసిన సినిమా శివం బజే. ఈ సినిమా నేడు చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇంకా కథ విషయానికి వస్తే, చందు అంటే అశ్విన్ బాబు లోన్ రికవరీ ఏజెంట్. లోన్ కట్టకుండా తప్పించుకొని తిరిగే వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శైలజ అంటే దిగంగన సూర్యవంశిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ కెమికల్ ల్యాబ్లో జాబ్ చేస్తుంటుంది. అయితే ఓ గొడవలో చందుకి కళ్ళు పోతాయి. అనంతరం శివుడి అనుగ్రహంతో జరుగుతుంది. కొత్త కళ్ళు వచ్చాక చందుకి రకరకాల విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు చందుకి పెట్టిన కళ్ళు ఎవరివి? చందుకి కనిపిస్తున్న విజువల్స్ ఏమిటి? శివుడికి అనుగ్రహంతో చందు ద్వారా జరిగిన కార్యం ఏమిటి? ఈ మధ్యలో డోగ్రా అంటే కుక్క పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ. ఇక సాంకేతిక చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. అలాగే క్రైమ్ ట్రాక్ ఇంకొంచెం బెటర్గా రాసుకొని ఉండాల్సింది. సినిమాలో దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా బాగా చూపించారు. వికాస్ బడిసా సంగీతం పర్వాలేదు. చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఆగట్టుకుంది. నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన ఈ క్రైమ్ మిస్టీరియస్ డ్రామాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదు. అయితే కథాకథనాలు స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్గా నిలిచాయి. ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో కనెక్ట్ కాదు. హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. ఇప్పుడు మనం చూడబోయే మూవీ శివం బజే. నటీనటులు అశ్విన్ బాబు, దిగంగన సూర్యవంశి, అర్బాన్ ఖాన్, హైపర్ ఆది, సాయి దీన, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి తదితరులు. దర్శకులు అప్సర్, నిర్మాతలు మహేశ్వర్ రెడ్డి మూలి, సంగీత దర్శకుడు వికాస్ బడిప, ఫోటోగ్రఫీ దాశరథి శివేంద్ర, ఎడిటర్ చోటాకే ప్రసాద్. అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి. నిర్మాణంలో అప్సర్ డైరెక్టర్ చేసిన సినిమా శివం బజే. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, చందు అంటే అశ్విన్ బాబు లోన్ రికవరీ ఏజెంట్. లోన్ కట్టకుండా తప్పించుకొని
తిరిగే వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శైలజ అంటే దిగంగన సూర్యవంశిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ కెమికల్ ల్యాబ్లో జాబ్ చేస్తుంటుంది. అయితే ఓ గొడవలో చందుకి కళ్ళు పోతాయి. అనంతరం శివుడి అనుగ్రహంతో జరిగిన ఓ నాటకీయ సంఘటన కారణంగా తులసి తదితరులు, దర్శకులు అప్సర్, నిర్మాతలు మహేశ్వర్ రెడ్డి మూలి, సంగీత దర్శకుడు వికాస్ బడిప్ప, ఫోటోగ్రఫీ దాశరథి శివేంద్ర, ఎడిటర్ చోటాకే ప్రసాద్, అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి, నిర్మాణంలో అప్సర్ డైరెక్టర్ చేసిన సినిమా శివం బజయ్. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇంకా కథ విషయానికి వస్తే, క్రమంలో శైలజ అంటే దిగంగన సూర్యవంశిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ కెమికల్ ల్యాబ్లో జాబ్ చేస్తుంటుంది. అయితే ఓ గొడవలో చందుకి కళ్ళు పోతాయి. అనంతరం శివుడి అనుగ్రహంతో జరిగిన ఓ నాటకీయ సంఘటన కారణంగా చందు కళ్ళకు ఆపరేషన్ జరుగుతుంది. కొత్త కళ్ళు వచ్చాక చందుకి రకరకాల విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు చందుకి పెట్టిన కళ్ళు ఎవరివి? చందుకి కనిపిస్తున్న విజువల్స్ ఏమిటి? శివుడికి అనుగ్రహంతో చందు ద్వారా జరిగిన కార్యం ఏమిటి? ఈ మధ్యలో డోగ్రా అంటే కుక్క పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు అప్సర్ ఈ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్కి గుడ్ ట్రీట్మెంట్ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. అలాగే క్రైమ్ ట్రాక్ ఇంకొంచెం బెటర్గా రాసుకొని ఉండాల్సింది. సినిమాలో దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా బాగా చూపించారు. వికాస్ బడిసా సంగీతం పర్వాలేదు. చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన ఈ క్రైమ్ మిస్టీరియస్ డ్రామాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదు. అయితే కథాకథనాలు స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్గా నిలిచాయి. ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో కనెక్ట్ కాదు. హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. ఇప్పుడు మనం చూడబోయే మూవీ శివం బజే. నటీనటులు అశ్విన్ బాబు, దిగంగన సూర్యవంశి, అర్బాన్ ఖాన్, హైపర్ ఆది, సాయి దీనా, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి తదితరులు. దర్శకులు అప్సర్. నిర్మాతలు మహేశ్వర్ రెడ్డి మూలి. సంగీత దర్శకుడు వికాస్ బడిప్ప. ఫోటోగ్రఫీ దాశరథి శివేంద్ర. ఎడిటర్ చోటాకే ప్రసాద్. అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి. నిర్మాణంలో అప్సర్ డైరెక్టర్ చేసిన సినిమా శివం బజయ్. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇంకా కథ విషయానికి వస్తే, చందు అంటే అశ్విన్ బాబు లోన్ రికవరీ ఏజెంట్. లోన్ కట్టకుండా తప్పించుకొని తిరిగే వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శైలజ అంటే దిగంగన సూర్యవంశిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ కెమికల్ ల్యాబ్లో జాబ్ చేస్తుంటుంది. అయితే ఓ గొడవలో చందుకి కళ్ళు పోతాయి. అనంతరం శివుడి అనుగ్రహంతో జరిగిన ఓ నాటకీయ సంఘటన కారణంగా చందు కళ్ళకు ఆపరేషన్ జరుగుతుంది. కొత్త కళ్ళు వచ్చాక చందుకి రకరకాల విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు చందుకి పెట్టిన కళ్ళు ఎవరివి? చందుకి కనిపిస్తున్న విజువల్స్ ఏమిటి? శివుడికి అనుగ్రహంతో చందు ద్వారా జరిగిన కార్యం ఏమిటి? ఈ మధ్యలో డోగ్రా అంటే కుక్క పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు అప్సర్ ఈ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్కి గుడ్ ట్రీట్మెంట్ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. అలాగే క్రైమ్ ట్రాక్ ఇంకొంచెం బెటర్గా రాసుకొని ఉండాల్సింది. సినిమాలో
అశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా బాగా చూపించారు. వికాస్ బడిసా సంగీతం పర్వాలేదు, చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన ఈ క్రైమ్ మిస్టీరియస్ డ్రామాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదు. అయితే కథాకథనాలు స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్గా నిలిచాయి. ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో కనెక్ట్ కాదు. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. ఇప్పుడు మనం చూడబోయే మూవీ శివం బజే. నటీనటులు అశ్విన్ బాబు, దిగంగన సూర్యవంశి, అర్బాన్ ఖాన్, హైపరాది, సాయి దీనా, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి తదితరులు. దర్శకులు అప్సర్. నిర్మాతలు మహేశ్వర్ రెడ్డి మూలి. సంగీత దర్శకుడు వికాస్ బడిప. ఫోటోగ్రఫీ దాశరథి శివేంద్ర. ఎడిటర్ చోటాకే ప్రసాద్. అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి. నిర్మాణంలో అప్సర్ డైరెక్టర్ చేసిన సినిమా శివం బజే. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, చందు అంటే అశ్విన్ బాబు లోన్ రికవరీ ఏజెంట్. లోన్ కట్టకుండా తప్పించుకొని తిరిగే వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శైలజ అంటే దిగంగన సూర్యవంశిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ కెమికల్ ల్యాబ్లో జాబ్ చేస్తుంటుంది. అయితే ఓ గొడవలో చందుకి కళ్ళు పోతాయి. అనంతరం శివుడి అనుగ్రహంతో జరిగిన ఓ నాటకీయ సంఘటన కారణంగా చందు కళ్ళకు ఆపరేషన్ జరుగుతుంది. కొత్త కళ్ళు వచ్చాక చందుకి రకరకాల విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు చందుకి పెట్టిన కళ్ళు ఎవరివి? చందుకి కనిపిస్తున్న విజువల్స్ ఏమిటి? శివుడికి అనుగ్రహంతో చందు ద్వారా జరిగిన కార్యం ఏమిటి? ఈ మధ్యలో డోగ్రా అంటే కుక్క పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు అప్సర్ ఈ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్కి గుడ్ ట్రీట్మెంట్ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. అలాగే క్రైమ్ ట్రాక్ ఇంకొంచెం బెటర్గా రాసుకొని ఉండాల్సింది. సినిమాలో అశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా బాగా చూపించారు. వికాస్ బడిసా సంగీతం పర్వాలేదు, చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన ఈ క్రైమ్ మిస్టీరియస్ డ్రామాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదు. అయితే కథాకథనాలు స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్గా నిలిచాయి. ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో కనెక్ట్ కాదు. హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. ఇప్పుడు మనం చూడబోయే మూవీ శివం బజే. నటీనటులు అశ్విన్ బాబు, దిగంగన సూర్యవంశి, అర్బాన్ ఖాన్, హైపరాది, సాయి దీనా, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి తదితరులు. దర్శకులు అప్సర్. నిర్మాతలు మహేశ్వర్ రెడ్డి మూలి. సంగీత దర్శకుడు వికాస్ బడిప. ఫోటోగ్రఫీ దాశరథి శివేంద్ర. ఎడిటర్ చోటాకే ప్రసాద్. అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి. నిర్మాణంలో అప్సర్ డైరెక్టర్ చేసిన సినిమా శివం బజే. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, చందు అంటే అశ్విన్ బాబు లోన్ రికవరీ ఏజెంట్. లోన్ కట్టకుండా తప్పించుకొని తిరిగే వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శైలజ అంటే దిగంగన సూర్యవంశిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ కెమికల్ ల్యాబ్లో జాబ్ చేస్తుంటుంది. అయితే ఓ గొడవలో చందుకి కళ్ళు పోతాయి.
అనంతరం శివుడి అనుగ్రహంతో జరిగిన ఓ నాటకీయ సంఘటన కారణంగా చందు కళ్ళకు ఆపరేషన్ జరుగుతుంది. కొత్త కళ్ళు వచ్చాక చందుకి రకరకాల విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు చందుకి పెట్టిన కళ్ళు ఎవరివి? చందుకి కనిపిస్తున్న విజువల్స్ ఏమిటి? శివుడికి అనుగ్రహంతో చందు ద్వారా జరిగిన కార్యం ఏమిటి? ఈ మధ్యలో డోగ్రా అంటే కుక్క పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు అప్సర్ ఈ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్కి గుడ్ ట్రీట్మెంట్ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. అలాగే క్రైమ్ ట్రాక్ ఇంకొంచెం బెటర్గా రాసుకొని ఉండాల్సింది. సినిమాలో అశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా బాగా చూపించారు. వికాస్ బడిసా సంగీతం పర్వాలేదు. చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన ఈ క్రైమ్ మిస్టీరియస్ డ్రామాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదు. అయితే కథాకథనాలు స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్గా నిలిచాయి. ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో కనెక్ట్ కాదు. హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. ఇప్పుడు మనం చూడబోయే మూవీ శివం బజే. నటీనటులు అశ్విన్ బాబు, దిగంగన సూర్యవంశి, అర్బాన్ ఖాన్, హైపర్ ఆది, సాయి దీనా, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి తదితరులు. దర్శకులు అప్సర్. నిర్మాతలు మహేశ్వర్ రెడ్డి మూలి. సంగీత దర్శకుడు వికాస్ బడిప. ఫోటోగ్రఫీ దాశరథి శివేంద్ర. ఎడిటర్ చోటాకే ప్రసాద్. అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి. నిర్మాణంలో అప్సర్ డైరెక్టర్ చేసిన సినిమా శివం బజే. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇంకా కథ విషయానికి వస్తే, చందు అంటే అశ్విన్ బాబు లోన్ రికవరీ ఏజెంట్. లోన్ కట్టకుండా తప్పించుకొని తిరిగే వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శైలజ అంటే దిగంగన సూర్యవంశిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ కెమికల్ ల్యాబ్లో జాబ్ చేస్తుంటుంది. అయితే ఓ గొడవలో చందుకి కళ్ళు పోతాయి. అనంతరం శివుడి అనుగ్రహంతో జరిగిన ఓ నాటకీయ సంఘటన కారణంగా చందు కళ్ళకు ఆపరేషన్ జరుగుతుంది. కొత్త కళ్ళు వచ్చాక చందుకి రకరకాల విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు చందుకి పెట్టిన కళ్ళు ఎవరివి? చందుకి కనిపిస్తున్న విజువల్స్ ఏమిటి? శివుడికి అనుగ్రహంతో చందు ద్వారా జరిగిన కార్యం ఏమిటి? ఈ మధ్యలో డోగ్రా అంటే కుక్క పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు అప్సర్ ఈ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్కి గుడ్ ట్రీట్మెంట్ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. అలాగే క్రైమ్ ట్రాక్ ఇంకొంచెం బెటర్గా రాసుకొని ఉండాల్సింది. సినిమాలో అశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా బాగా చూపించారు. వికాస్ బడిసా సంగీతం పర్వాలేదు. చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన ఈ క్రైమ్ మిస్టీరియస్ డ్రామాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదు. అయితే కథాకథనాలు స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్గా నిలిచాయి. ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో కనెక్ట్ కాదు. హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. ఇప్పుడు మనం చూడబోయే మూవీ శివం బజే. నటీనటులు అశ్విన్ బాబు, దిగంగన సూర్యవంశి, అర్బాన్ ఖాన్, హైపర్ ఆది, సాయి దీనా, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి తదితరులు. దర్శకులు అప్సర్.
నిర్మాతలు మహేశ్వర్ రెడ్డి మూలి, సంగీత దర్శకుడు వికాస్ బడిప్ప, ఫోటోగ్రఫీ దాశరథి శివేంద్ర, ఎడిటర్ చోటాకే ప్రసాద్, అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి, నిర్మాణంలో అప్సర్ డైరెక్టర్ చేసిన సినిమా శివం బజయ్. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇంకా కథ విషయానికి వస్తే, చందు అంటే అశ్విన్ బాబు లోన్ రికవరీ ఏజెంట్. లోన్ కట్టకుండా తప్పించుకొని తిరిగే వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శైలజ అంటే దిగంగన సూర్యవంశిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ కెమికల్ ల్యాబ్లో జాబ్ చేస్తుంటుంది. అయితే ఓ గొడవలో చందుకి కళ్ళు పోతాయి. అనంతరం శివుడి అనుగ్రహంతో జరిగిన ఓ నాటకీయ సంఘటన కారణంగా చందు కళ్ళకు ఆపరేషన్ జరుగుతుంది. కొత్త కళ్ళు వచ్చాక చందుకి రకరకాల విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు చందుకి పెట్టిన కళ్ళు ఎవరివి? చందుకి కనిపిస్తున్న విజువల్స్ ఏమిటి? శివుడికి అనుగ్రహంతో చందు ద్వారా జరిగిన కార్యం ఏమిటి? ఈ మధ్యలో డోగ్రా అంటే కుక్క పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు అప్సర్ ఈ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్కి గుడ్ ట్రీట్మెంట్ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. అలాగే క్రైమ్ ట్రాక్ ఇంకొంచెం బెటర్గా రాసుకొని ఉండాల్సింది. సినిమాలో దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా బాగా చూపించారు. వికాస్ బడిసా సంగీతం పర్వాలేదు. చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన ఈ క్రైమ్ మిస్టీరియస్ డ్రామాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదు. అయితే కథాకథనాలు స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్గా నిలిచాయి. ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో కనెక్ట్ కాదు. హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. ఇప్పుడు మనం చూడబోయే మూవీ శివం బజే. నటీనటులు అశ్విన్ బాబు, దిగంగన సూర్యవంశి, అర్బాన్ ఖాన్, హైపరాది, సాయి దీన, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి తదితరులు. దర్శకులు అప్సర్. నిర్మాతలు మహేశ్వర్ రెడ్డి మూలి. సంగీత దర్శకుడు వికాస్ బడిప్ప. ఫోటోగ్రఫీ దాశరథి శివేంద్ర. ఎడిటర్ చోటాకే ప్రసాద్. అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి. నిర్మాణంలో అప్సర్ డైరెక్టర్ చేసిన సినిమా శివం బజయ్. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, చందు అంటే అశ్విన్ బాబు లోన్ రికవరీ ఏజెంట్. లోన్ కట్టకుండా తప్పించుకొని తిరిగే వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శైలజ అంటే దిగంగన సూర్యవంశిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ కెమికల్ ల్యాబ్లో జాబ్ చేస్తుంటుంది. అయితే ఓ గొడవలో చందుకి కళ్ళు పోతాయి. అనంతరం శివుడి అనుగ్రహంతో జరిగిన ఓ నాటకీయ సంఘటన కారణంగా చందు కళ్ళకు ఆపరేషన్ జరుగుతుంది. కొత్త కళ్ళు వచ్చాక చందుకి రకరకాల విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు చందుకి పెట్టిన కళ్ళు ఎవరివి? చందుకి కనిపిస్తున్న విజువల్స్ ఏమిటి? శివుడికి అనుగ్రహంతో చందు ద్వారా జరిగిన కార్యం ఏమిటి? ఈ మధ్యలో డోగ్రా అంటే కుక్క పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు అప్సర్ ఈ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్కి గుడ్ ట్రీట్మెంట్ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. అలాగే క్రైమ్ ట్రాక్ ఇంకొంచెం బెటర్గా రాసుకొని ఉండాల్సింది. సినిమాలో దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా బాగా చూపించారు. వికాస్ బడిసా సంగీతం పర్వాలేదు. చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది.
నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన ఈ క్రైమ్ మిస్టీరియస్ డ్రామాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదు. అయితే కథాకథనాలు స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్గా నిలిచాయి. ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో కనెక్ట్ కాదు. హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. ఇప్పుడు మనం చూడబోయే మూవీ శివం బజే. నటీనటులు అశ్విన్ బాబు, దిగంగన సూర్యవంశీ, అర్బాన్ ఖాన్, హైపర్ ఆది, సాయి దీనా, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి తదితరులు. దర్శకులు అప్సర్. నిర్మాతలు మహేశ్వర్ రెడ్డి మూలి. సంగీత దర్శకుడు వికాస్ బడిప. ఫోటోగ్రఫీ దాశరథి శివేంద్ర. ఎడిటర్ చోటాకే ప్రసాద్. అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి. నిర్మాణంలో అప్సర్ డైరెక్టర్ చేసిన సినిమా శివం బజే. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, చందు అంటే అశ్విన్ బాబు లోన్ రికవరీ ఏజెంట్. లోన్ కట్టకుండా తప్పించుకొని తిరిగే వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శైలజ అంటే దిగంగన సూర్యవంశిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ కెమికల్ ల్యాబ్లో జాబ్ చేస్తుంటుంది. అయితే ఓ గొడవలో చందుకి కళ్ళు పోతాయి. అనంతరం శివుడి అనుగ్రహంతో జరిగిన ఓ నాటకీయ సంఘటన కారణంగా చందు కళ్ళకు ఆపరేషన్ జరుగుతుంది. కొత్త కళ్ళు వచ్చాక చందుకి రకరకాల విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు చందుకి పెట్టిన కళ్ళు ఎవరివి? చందుకి కనిపిస్తున్న విజువల్స్ ఏమిటి? శివుడికి అనుగ్రహంతో చందు ద్వారా జరిగిన కార్యం ఏమిటి? ఈ మధ్యలో డోగ్రా అంటే కుక్క పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు అప్సర్ ఈ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్కి గుడ్ ట్రీట్మెంట్ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. అలాగే క్రైమ్ ట్రాక్ ఇంకొంచెం బెటర్గా రాసుకొని ఉండాల్సింది. సినిమాలో దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా బాగా చూపించారు. వికాస్ బడిసా సంగీతం పర్వాలేదు. చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన ఈ క్రైమ్ మిస్టీరియస్ డ్రామాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదు. అయితే కథాకథనాలు స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్గా నిలిచాయి. ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో కనెక్ట్ కాదు. హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. ఇప్పుడు మనం చూడబోయే మూవీ శివం బజే. నటీనటులు అశ్విన్ బాబు, దిగంగన సూర్యవంశీ, అర్బాన్ ఖాన్, హైపర్ ఆది, సాయి దీనా, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి తదితరులు. దర్శకులు అప్సర్. నిర్మాతలు మహేశ్వర్ రెడ్డి మూలి. సంగీత దర్శకుడు వికాస్ బడిప. ఫోటోగ్రఫీ దాశరథి శివేంద్ర. ఎడిటర్ చోటాకే ప్రసాద్. అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి. నిర్మాణంలో అప్సర్ డైరెక్టర్ చేసిన సినిమా శివం బజే. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, చందు అంటే అశ్విన్ బాబు లోన్ రికవరీ ఏజెంట్. లోన్ కట్టకుండా తప్పించుకొని తిరిగే వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శైలజ అంటే దిగంగన సూర్యవంశిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ కెమికల్ ల్యాబ్లో జాబ్ చేస్తుంటుంది. అయితే ఓ గొడవలో చందుకి కళ్ళు పోతాయి. అనంతరం శివుడి అనుగ్రహంతో జరిగిన ఓ నాటకీయ సంఘటన కారణంగా చందు కళ్ళకు ఆపరేషన్ జరుగుతుంది. కొత్త కళ్ళు వచ్చాక చందుకి రకరకాల విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు చందుకి పెట్టిన కళ్ళు ఎవరివి?
చందుకి కనిపిస్తున్న విజువల్స్ ఏమిటి? శివుడికి అనుగ్రహంతో చందు ద్వారా జరిగిన కార్యం ఏమిటి? ఈ మధ్యలో డోగ్రా అంటే కుక్క పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు అప్సర్ ఈ డివోషనల్ సస్పెన్స్లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదు. అయితే కథాకథనాలు స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్గా నిలిచాయి. ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో కనెక్ట్ కాదు. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. ఇప్పుడు మనం చూడబోయే మూవీ శివం బజే. నటీనటులు అశ్విన్ బాబు, దిగంగన సూర్యవంశి, అర్బాన్ ఖాన్, హైపరాది, సాయి దీనా, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి తదితరులు. దర్శకులు అప్సర్. నిర్మాతలు మహేశ్వర్ రెడ్డి మూలి. సంగీత దర్శకుడు వికాస్ బడిప. ఫోటోగ్రఫీ దాశరథి శివేంద్ర. ఎడిటర్ చోటాకే ప్రసాద్. అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి. నిర్మాణంలో అప్సర్ డైరెక్టర్ చేసిన సినిమా శివం బజే. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, చందు అంటే అశ్విన్ బాబు లోన్ రికవరీ ఏజెంట్. లోన్ కట్టకుండా తప్పించుకొని తిరిగే వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శైలజ అంటే దిగంగన సూర్యవంశిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ కెమికల్ ల్యాబ్లో జాబ్ చేస్తుంటుంది. అయితే ఓ గొడవలో చందుకి కళ్ళు పోతాయి. అనంతరం శివుడి అనుగ్రహంతో జరిగిన ఓ నాటకీయ సంఘటన కారణంగా చందు కళ్ళకు ఆపరేషన్ జరుగుతుంది. కొత్త కళ్ళు వచ్చాక చందుకి రకరకాల విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు చందుకి పెట్టిన కళ్ళు ఎవరివి? చందుకి కనిపిస్తున్న విజువల్స్ ఏమిటి? శివుడికి అనుగ్రహంతో చందు ద్వారా జరిగిన కార్యం ఏమిటి? ఈ మధ్యలో డోగ్రా అంటే కుక్క పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు అప్సర్ ఈ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్కి గుడ్ ట్రీట్మెంట్ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. అలాగే క్రైమ్ ట్రాక్ ఇంకొంచెం బెటర్గా రాసుకొని ఉండాల్సింది. సినిమాలో దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా బాగా చూపించారు. వికాస్ బడిసా సంగీతం పర్వాలేదు. చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన ఈ క్రైమ్ మిస్టీరియస్ డ్రామాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదు. అయితే కథాకథనాలు స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్గా నిలిచాయి. ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో కనెక్ట్ కాదు. హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. ఇప్పుడు మనం చూడబోయే మూవీ శివం బజే. నటీనటులు అశ్విన్ బాబు, దిగంగన సూర్యవంశి, అర్బాన్ ఖాన్, హైపరాది, సాయి దీనా, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి తదితరులు. దర్శకులు అప్సర్. నిర్మాతలు మహేశ్వర్ రెడ్డి మూలి. సంగీత దర్శకుడు వికాస్ బడిప. ఫోటోగ్రఫీ దాశరథి శివేంద్ర. ఎడిటర్ చోటాకే ప్రసాద్. అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి. నిర్మాణంలో అప్సర్ డైరెక్టర్ చేసిన సినిమా శివం బజే. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, చందు అంటే అశ్విన్ బాబు లోన్ రికవరీ ఏజెంట్. లోన్ కట్టకుండా తప్పించుకొని తిరిగే వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శైలజ అంటే దిగంగన సూర్యవంశిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ కెమికల్ ల్యాబ్లో జాబ్ చేస్తుంటుంది. అయితే ఓ గొడవలో చందుకి కళ్ళు పోతాయి. అనంతరం శివుడి అనుగ్రహంతో జరిగిన ఓ నాటకీయ సంఘటన కారణంగా
చందు కళ్ళకు ఆపరేషన్ జరుగుతుంది. కొత్త కళ్ళు వచ్చాక చందుకి రకరకాల విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు చందుకి పెట్టిన కళ్ళు ఎవరివి? చందుకి కనిపిస్తున్న విజువల్స్ ఏమిటి? శివుడికి అనుగ్రహంతో చందు ద్వారా జరిగిన కార్యం ఏమిటి? ఈ మధ్యలో డోగ్రా అంటే కుక్క పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు అప్సర్ ఈ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్కి గుడ్ ట్రీట్మెంట్ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. అలాగే క్రైమ్ ట్రాక్ ఇంకొంచెం బెటర్గా రాసుకొని ఉండాల్సింది. సినిమాలో అశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా బాగా చూపించారు. వికాస్ బడిసా సంగీతం పర్వాలేదు. చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన ఈ క్రైమ్ మిస్టీరియస్ డ్రామాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదు. అయితే కథాకథనాలు స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్గా నిలిచాయి. ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో కనెక్ట్ కాదు. హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. ఇప్పుడు మనం చూడబోయే మూవీ శివం బజే. నటీనటులు అశ్విన్ బాబు, దిగంగన సూర్యవంశి, అర్బాన్ ఖాన్, హైపర్ ఆది, సాయి దీన, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి తదితరులు. దర్శకులు అప్సర్. నిర్మాతలు మహేశ్వర్ రెడ్డి మూలి. సంగీత దర్శకుడు వికాస్ బడిప. ఫోటోగ్రఫీ దాశరథి శివేంద్ర. ఎడిటర్ చోటాకే ప్రసాద్. అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి. నిర్మాణంలో అప్సర్ డైరెక్టర్ చేసిన సినిమా శివం బజే. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, చందు అంటే అశ్విన్ బాబు లోన్ రికవరీ ఏజెంట్. లోన్ కట్టకుండా తప్పించుకొని తిరిగే వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శైలజ అంటే దిగంగన సూర్యవంశిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ కెమికల్ ల్యాబ్లో జాబ్ చేస్తుంటుంది. అయితే ఓ గొడవలో చందుకి కళ్ళు పోతాయి. అనంతరం శివుడి అనుగ్రహంతో జరిగిన ఓ నాటకీయ సంఘటన కారణంగా చందు కళ్ళకు ఆపరేషన్ జరుగుతుంది. కొత్త కళ్ళు వచ్చాక చందుకి రకరకాల విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు చందుకి పెట్టిన కళ్ళు ఎవరివి? చందుకి కనిపిస్తున్న విజువల్స్ ఏమిటి? శివుడికి అనుగ్రహంతో చందు ద్వారా జరిగిన కార్యం ఏమిటి? ఈ మధ్యలో డోగ్రా అంటే కుక్క పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు అప్సర్ ఈ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్కి గుడ్ ట్రీట్మెంట్ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. అలాగే క్రైమ్ ట్రాక్ ఇంకొంచెం బెటర్గా రాసుకొని ఉండాల్సింది. సినిమాలో అశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా బాగా చూపించారు. వికాస్ బడిసా సంగీతం పర్వాలేదు. చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన ఈ క్రైమ్ మిస్టీరియస్ డ్రామాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదు. అయితే కథాకథనాలు స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్గా నిలిచాయి. ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో కనెక్ట్ కాదు. హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. ఇప్పుడు మనం చూడబోయే మూవీ శివం బజే. నటీనటులు అశ్విన్ బాబు, దిగంగన సూర్యవంశి, అర్బాన్ ఖాన్, హైపర్ ఆది, సాయి దీన, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి తదితరులు. దర్శకులు అప్సర్. నిర్మాతలు మహేశ్వర్ రెడ్డి మూలి. సంగీత దర్శకుడు వికాస్ బడిప.
ఫోటోగ్రఫీ దాశరథి శివేంద్ర, ఎడిటర్ చోటా కె ప్రసాద్, అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి, నిర్మాణంలో అప్సర్ డైరెక్టర్ చేసిన సినిమా శివం బజయ్. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇంకా కథ విషయానికి వస్తే, చందు అంటే అశ్విన్ బాబు లోన్ రికవరీ ఏజెంట్. లోన్ కట్టకుండా తప్పించుకొని తిరిగే వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శైలజ అంటే దిగంగన సూర్యవంశిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ కెమికల్ ల్యాబ్లో జాబ్ చేస్తుంటుంది. అయితే ఓ గొడవలో చందుకి కళ్ళు పోతాయి. అనంతరం శివుడి అనుగ్రహంతో జరిగిన ఓ నాటకీయ సంఘటన కారణంగా చందు కళ్ళకు ఆపరేషన్ జరుగుతుంది. కొత్త కళ్ళు వచ్చాక చందుకి రకరకాల విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు చందుకి పెట్టిన కళ్ళు ఎవరివి? చందుకి కనిపిస్తున్న విజువల్స్ ఏమిటి? శివుడికి అనుగ్రహంతో చందు ద్వారా జరిగిన కార్యం ఏమిటి? ఈ మధ్యలో డోగ్రా అంటే కుక్క పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, ప్రేక్షకుడు అప్సర్ ఈ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్కి గుడ్ ట్రీట్మెంట్ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. అలాగే క్రైమ్ ట్రాక్ ఇంకొంచెం బెటర్గా రాసుకొని ఉండాల్సింది. సినిమాలో దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా బాగా చూపించారు. వికాస్ బడిసా సంగీతం పర్వాలేదు. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన ఈ క్రైమ్ మిస్టీరియస్ డ్రామాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదు. అయితే కథాకథనాలు స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్గా నిలిచాయి. ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో కనెక్ట్ కాదు. హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. ఇప్పుడు మనం చూడబోయే మూవీ శివం బజే. నటీనటులు అశ్విన్ బాబు, దిగంగన సూర్యవంశి, అర్బాన్ ఖాన్, హైపర్ ఆది, సాయి దీన, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి తదితరులు. దర్శకులు అప్సర్. నిర్మాతలు మహేశ్వర్ రెడ్డి మూలి. సంగీత దర్శకుడు వికాస్ బడిప. ఫోటోగ్రఫీ దాశరథి శివేంద్ర. ఎడిటర్ చోటా కె ప్రసాద్. అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి. నిర్మాణంలో అప్సర్ డైరెక్టర్ చేసిన సినిమా శివం బజయ్. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇంకా కథ విషయానికి వస్తే, చందు అంటే అశ్విన్ బాబు లోన్ రికవరీ ఏజెంట్. లోన్ కట్టకుండా తప్పించుకొని తిరిగే వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శైలజ అంటే దిగంగన సూర్యవంశిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ కెమికల్ ల్యాబ్లో జాబ్ చేస్తుంటుంది. అయితే ఓ గొడవలో చందుకి కళ్ళు పోతాయి. అనంతరం శివుడి అనుగ్రహంతో జరిగిన ఓ నాటకీయ సంఘటన కారణంగా చందు కళ్ళకు ఆపరేషన్ జరుగుతుంది. కొత్త కళ్ళు వచ్చాక చందుకి రకరకాల విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు చందుకి పెట్టిన కళ్ళు ఎవరివి? చందుకి కనిపిస్తున్న విజువల్స్ ఏమిటి? శివుడికి అనుగ్రహంతో చందు ద్వారా జరిగిన కార్యం ఏమిటి? ఈ మధ్యలో డోగ్రా అంటే కుక్క పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, ప్రేక్షకుడు అప్సర్ ఈ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్కి గుడ్ ట్రీట్మెంట్ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. అలాగే క్రైమ్ ట్రాక్ ఇంకొంచెం బెటర్గా రాసుకొని ఉండాల్సింది. సినిమాలో దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా బాగా చూపించారు. వికాస్ బడిసా సంగీతం పర్వాలేదు. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.
ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన ఈ క్రైమ్ మిస్టీరియస్ డ్రామాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదు. అయితే కథాకథనాలు స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్గా నిలిచాయి. ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో కనెక్ట్ కాదు. హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. ఇప్పుడు మనం చూడబోయే మూవీ శివం భజే. నటీనటులు అశ్విన్ బాబు, దిగంగన సూర్యవంశి, అర్బాన్ ఖాన్, హైపరాది, సాయి దీన, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి తదితరులు. దర్శకులు అప్సర్. నిర్మాతలు మహేశ్వర్ రెడ్డి మూలి. సంగీత దర్శకుడు వికాస్ బడిప. ఫోటోగ్రఫీ దాశరథి శివేంద్ర. ఎడిటర్ చోటాకే ప్రసాద్. అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి. నిర్మాణంలో అప్సర్ డైరెక్టర్ చేసిన సినిమా శివం భజే. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, చందు అంటే అశ్విన్ బాబు లోన్ రికవరీ ఏజెంట్. లోన్ కట్టకుండా తప్పించుకొని తిరిగే వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శైలజ అంటే దిగంగన సూర్యవంశిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ కెమికల్ ల్యాబ్లో జాబ్ చేస్తుంటుంది. అయితే ఓ గొడవలో చందుకి కళ్ళు పోతాయి. అనంతరం శివుడి అనుగ్రహంతో జరిగిన ఓ నాటకీయ సంఘటన కారణంగా చందు కళ్ళకు ఆపరేషన్ జరుగుతుంది. కొత్త కళ్ళు వచ్చాక చందుకి రకరకాల విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు చందుకి పెట్టిన కళ్ళు ఎవరివి? చందుకి కనిపిస్తున్న విజువల్స్ ఏమిటి? శివుడికి అనుగ్రహంతో చందు ద్వారా జరిగిన కార్యం ఏమిటి? ఈ మధ్యలో డోగ్రా అంటే కుక్క పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు అప్సర్ ఈ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్కి గుడ్ ట్రీట్మెంట్ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. అలాగే క్రైమ్ ట్రాక్ ఇంకొంచెం బెటర్గా రాసుకొని ఉండాల్సింది. సినిమాలో దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా బాగా చూపించారు. వికాస్ బడిసా సంగీతం పర్వాలేదు. చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన ఈ క్రైమ్ మిస్టీరియస్ డ్రామాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదు. అయితే కథాకథనాలు స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్గా నిలిచాయి. ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో కనెక్ట్ కాదు. హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. ఇప్పుడు మనం చూడబోయే మూవీ శివం భజే. నటీనటులు అశ్విన్ బాబు, దిగంగన సూర్యవంశి, అర్బాన్ ఖాన్, హైపరాది, సాయి దీన, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి తదితరులు. దర్శకులు అప్సర్. నిర్మాతలు మహేశ్వర్ రెడ్డి మూలి. సంగీత దర్శకుడు వికాస్ బడిప. ఫోటోగ్రఫీ దాశరథి శివేంద్ర. ఎడిటర్ చోటాకే ప్రసాద్. అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి. నిర్మాణంలో అప్సర్ డైరెక్టర్ చేసిన సినిమా శివం భజే. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, చందు అంటే అశ్విన్ బాబు లోన్ రికవరీ ఏజెంట్. లోన్ కట్టకుండా తప్పించుకొని తిరిగే వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శైలజ అంటే దిగంగన సూర్యవంశిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ కెమికల్ ల్యాబ్లో జాబ్ చేస్తుంటుంది. అయితే ఓ గొడవలో చందుకి కళ్ళు పోతాయి. అనంతరం శివుడి అనుగ్రహంతో జరిగిన ఓ నాటకీయ సంఘటన కారణంగా చందు కళ్ళకు ఆపరేషన్ జరుగుతుంది. కొత్త కళ్ళు వచ్చాక చందుకి రకరకాల విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు చందుకి పెట్టిన కళ్ళు ఎవరివి?
చందుకి కనిపిస్తున్న విజువల్స్ ఏమిటి? శివుడికి అనుగ్రహంతో చందు ద్వారా జరిగిన కార్యం ఏమిటి? ఈ మధ్యలో డోగ్రా అంటే కుక్క పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు అప్సర్ ఈ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్కి గుడ్ ట్రీట్మెంట్ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. అలాగే క్రైమ్ ట్రాక్ ఇంకొంచెం బెటర్గా రాసుకొని ఉండాల్సింది. సినిమాలో ఆశారథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా బాగా చూపించారు. వికాస్ బడిసా సంగీతం పర్వాలేదు, చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన ఈ క్రైమ్ మిస్టీరియస్ డ్రామాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదు. అయితే కథాకథనాలు స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్గా నిలిచాయి. ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో కనెక్ట్ కాదు. హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. ఇప్పుడు మనం చూడబోయే మూవీ శివం బజే. నటీనటులు అశ్విన్ బాబు, దిగంగన సూర్యవంశి, అర్బాన్ ఖాన్, హైపర్ ఆది, సాయి దీన, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి తదితరులు. దర్శకులు అప్సర్. నిర్మాతలు మహేశ్వర్ రెడ్డి మూలి. సంగీత దర్శకుడు వికాస్ బడిప. ఫోటోగ్రఫీ దాశరథి శివేంద్ర. ఎడిటర్ చోటాకే ప్రసాద్. అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి. నిర్మాణంలో అప్సర్ డైరెక్టర్ చేసిన సినిమా శివం బజే. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇంకా కథ విషయానికి వస్తే, చందు అంటే అశ్విన్ బాబు లోన్ రికవరీ ఏజెంట్. లోన్ కట్టకుండా తప్పించుకొని తిరిగే వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శైలజ అంటే దిగంగన సూర్యవంశిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ కెమికల్ ల్యాబ్లో జాబ్ చేస్తుంటుంది. అయితే ఓ గొడవలో చందుకి కళ్ళు పోతాయి. అనంతరం శివుడి అనుగ్రహంతో జరిగిన ఓ నాటకీయ సంఘటన కారణంగా చందు కళ్ళకు ఆపరేషన్ జరుగుతుంది. కొత్త కళ్ళు వచ్చాక చందుకి రకరకాల విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు చందుకి పెట్టిన కళ్ళు ఎవరివి? చందుకి కనిపిస్తున్న విజువల్స్ ఏమిటి? శివుడికి అనుగ్రహంతో చందు ద్వారా జరిగిన కార్యం ఏమిటి? ఈ మధ్యలో డోగ్రా అంటే కుక్క పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు అప్సర్ ఈ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్కి గుడ్ ట్రీట్మెంట్ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. అలాగే క్రైమ్ ట్రాక్ ఇంకొంచెం బెటర్గా రాసుకొని ఉండాల్సింది. సినిమాలో ఆశారథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా బాగా చూపించారు. వికాస్ బడిసా సంగీతం పర్వాలేదు, చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన ఈ క్రైమ్ మిస్టీరియస్ డ్రామాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదు. అయితే కథాకథనాలు స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్గా నిలిచాయి. ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో కనెక్ట్ కాదు. హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. ఇప్పుడు మనం చూడబోయే మూవీ శివం బజే. నటీనటులు అశ్విన్ బాబు, దిగంగన సూర్యవంశి, అర్బాన్ ఖాన్. శివుడికి అనుగ్రహంతో చందు ద్వారా జరిగిన కార్యం ఏమిటి? ఈ మధ్యలో డోగ్రా అంటే కుక్క పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు అప్సర్ ఈ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్కి గుడ్ ట్రీట్మెంట్ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు.
అలాగే క్రైమ్ ట్రాక్ ఇంకొంచెం బెటర్గా రాసుకొని ఉండాల్సింది. సినిమాలో ఆశారథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా బాగా చూపించారు. వికాస్ బడిసా సంగీతం పర్వాలేదు, చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన ఈ క్రైమ్ మిస్టీరియస్ డ్రామాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదు. అయితే కథాకథనాలు స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్గా నిలిచాయి. ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో కనెక్ట్ కాదు. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. ఇప్పుడు మనం చూడబోయే మూవీ శివం బజే. నటీనటులు అశ్విన్ బాబు, దిగంగన సూర్యవంశి, అర్బాన్ ఖాన్, హైపర్ ఆది, సాయి దీన, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి తదితరులు. దర్శకులు అప్సర్. నిర్మాతలు మహేశ్వర్ రెడ్డి మూలి. సంగీత దర్శకుడు వికాస్ బడిప. ఫోటోగ్రఫీ దాశరథి శివేంద్ర. ఎడిటర్ చోటాకే ప్రసాద్. అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి. నిర్మాణంలో అప్సర్ డైరెక్టర్ చేసిన సినిమా శివం బజే. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, చందు అంటే అశ్విన్ బాబు లోన్ రికవరీ ఏజెంట్. లోన్ కట్టకుండా తప్పించుకొని తిరిగే వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శైలజ అంటే దిగంగన సూర్యవంశిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ కెమికల్ ల్యాబ్లో జాబ్ చేస్తుంటుంది. అయితే ఓ గొడవలో చందుకి కళ్ళు పోతాయి. అనంతరం శివుడి అనుగ్రహంతో జరిగిన ఓ నాటకీయ సంఘటన కారణంగా చందు కళ్ళకు ఆపరేషన్ జరుగుతుంది. కొత్త కళ్ళు వచ్చాక చందుకి రకరకాల విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు చందుకి పెట్టిన కళ్ళు ఎవరివి? చందుకి కనిపిస్తున్న విజువల్స్ ఏమిటి? శివుడికి అనుగ్రహంతో చందు ద్వారా జరిగిన కార్యం ఏమిటి? ఈ మధ్యలో డోగ్రా అంటే కుక్క పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు అప్సర్ ఈ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్కి గుడ్ ట్రీట్మెంట్ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. అలాగే క్రైమ్ ట్రాక్ ఇంకొంచెం బెటర్గా రాసుకొని ఉండాల్సింది. సినిమాలో ఆశారథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా బాగా చూపించారు. వికాస్ బడిసా సంగీతం పర్వాలేదు, చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన ఈ క్రైమ్ మిస్టీరియస్ డ్రామాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదు. అయితే కథాకథనాలు స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్గా నిలిచాయి. ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో కనెక్ట్ కాదు. హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. ఇప్పుడు మనం చూడబోయే మూవీ శివం బజే. నటీనటులు అశ్విన్ బాబు, దిగంగన సూర్యవంశి, అర్బాన్ ఖాన్, హైపర్ ఆది, సాయి దీన, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి తదితరులు. దర్శకులు అప్సర్. నిర్మాతలు మహేశ్వర్ రెడ్డి మూలి. సంగీత దర్శకుడు వికాస్ బడిప. ఫోటోగ్రఫీ దాశరథి శివేంద్ర. ఎడిటర్ చోటాకే ప్రసాద్. అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి. నిర్మాణంలో అప్సర్ డైరెక్టర్ చేసిన సినిమా శివం బజే. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, చందు అంటే అశ్విన్ బాబు లోన్ రికవరీ ఏజెంట్. లోన్ కట్టకుండా తప్పించుకొని తిరిగే వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శైలజ అంటే దిగంగన సూర్యవంశిని చూసి ప్రేమలో పడతాడు.
ఆమె ఓ కెమికల్ ల్యాబ్లో జాబ్ చేస్తుంటుంది. అయితే ఓ గొడవలో చందుకి కళ్ళు పోతాయి. అనంతరం శివుడి అనుగ్రహంతో జరిగిన ఓ నాటకీయ సంఘటన కారణంగా చందు కళ్ళకు ఆపరేషన్ జరుగుతుంది. కొత్త కళ్ళు వచ్చాక చందుకి రకరకాల విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు చందుకి పెట్టిన కళ్ళు ఎవరివి? చందుకి కనిపిస్తున్న విజువల్స్ ఏమిటి? శివుడికి అనుగ్రహంతో చందు ద్వారా జరిగిన కార్యం ఏమిటి? ఈ మధ్యలో డోగ్రా అంటే కుక్క పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు అప్సర్ ఈ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్కి గుడ్ ట్రీట్మెంట్ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. అలాగే క్రైమ్ ట్రాక్ ఇంకొంచెం బెటర్గా రాసుకొని ఉండాల్సింది. సినిమాలో ఆశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా బాగా చూపించారు. వికాస్ బడిసా సంగీతం పర్వాలేదు. చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన ఈ క్రైమ్ మిస్టీరియస్ డ్రామాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదు. అయితే కథాకథనాలు స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్గా నిలిచాయి. ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో కనెక్ట్ కాదు. హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. ఇప్పుడు మనం చూడబోయే మూవీ శివం భజే. నటీనటులు అశ్విన్ బాబు, దిగంగన సూర్యవంశి, అర్బాన్ ఖాన్, హైపరాది, సాయి దీన, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి తదితరులు. దర్శకులు అప్సర్. నిర్మాతలు మహేశ్వర్ రెడ్డి మూలి. సంగీత దర్శకుడు వికాస్ బడిప. ఫోటోగ్రఫీ దాశరథి శివేంద్ర. ఎడిటర్ చోటాకే ప్రసాద్. అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి. నిర్మాణంలో అప్సర్ డైరెక్టర్ చేసిన సినిమా శివం భజే. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, చందు అంటే అశ్విన్ బాబు లోన్ రికవరీ ఏజెంట్. లోన్ కట్టకుండా తప్పించుకొని తిరిగే వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శైలజ అంటే దిగంగన సూర్యవంశిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ కెమికల్ ల్యాబ్లో జాబ్ చేస్తుంటుంది. అయితే ఓ గొడవలో చందుకి కళ్ళు పోతాయి. అనంతరం శివుడి అనుగ్రహంతో జరిగిన ఓ నాటకీయ సంఘటన కారణంగా చందు కళ్ళకు ఆపరేషన్ జరుగుతుంది. కొత్త కళ్ళు వచ్చాక చందుకి రకరకాల విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు చందుకి పెట్టిన కళ్ళు ఎవరివి? చందుకి కనిపిస్తున్న విజువల్స్ ఏమిటి? శివుడికి అనుగ్రహంతో చందు ద్వారా జరిగిన కార్యం ఏమిటి? ఈ మధ్యలో డోగ్రా అంటే కుక్క పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు అప్సర్ ఈ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్కి గుడ్ ట్రీట్మెంట్ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. అలాగే క్రైమ్ ట్రాక్ ఇంకొంచెం బెటర్గా రాసుకొని ఉండాల్సింది. సినిమాలో ఆశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా బాగా చూపించారు. వికాస్ బడిసా సంగీతం పర్వాలేదు. చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన ఈ క్రైమ్ మిస్టీరియస్ డ్రామాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదు. అయితే కథాకథనాలు స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్గా నిలిచాయి. ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో కనెక్ట్ కాదు. హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. ఇప్పుడు మనం చూడబోయే మూవీ శివం భజే. నటీనటులు అశ్విన్ బాబు, దిగంగన సూర్యవంశి, అర్బాన్ ఖాన్,
హైపరాది, సాయిదీన్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి తదితరులు. దర్శకులు అప్సర్, నిర్మాతలు మహేశ్వర్ రెడ్డి మూలి, సంగీత దర్శకుడు వికాస్ బడిప, ఫోటోగ్రఫీ దాశరథి శివేంద్ర, ఎడిటర్ చోటాకే ప్రసాద్, అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి, నిర్మాణంలో అప్సర్ డైరెక్టర్ చేసిన సినిమా శివం అజయ్. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇంకా కథ విషయానికి వస్తే, చందు అంటే అశ్విన్ బాబు లోన్ రికవరీ ఏజెంట్. లోన్ కట్టకుండా తప్పించుకొని తిరిగే వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శైలజ అంటే దిగంగన సూర్యవంశిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ కెమికల్ ల్యాబ్లో జాబ్ చేస్తుంటుంది. అయితే ఓ గొడవలో చందుకి కళ్ళు పోతాయి. అనంతరం శివుడి అనుగ్రహంతో జరిగిన ఓ నాటకీయ సంఘటన కారణంగా చందు కళ్ళకు ఆపరేషన్ జరుగుతుంది. కొత్త కళ్ళు వచ్చాక చందుకి రకరకాల విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు చందుకి పెట్టిన కళ్ళు ఎవరివి? చందుకి కనిపిస్తున్న విజువల్స్ ఏమిటి? శివుడికి అనుగ్రహంతో చందు ద్వారా జరిగిన కార్యం ఏమిటి? ఈ మధ్యలో డోగ్రా అంటే కుక్క పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు అప్సర్ ఈ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్కి గుడ్ ట్రీట్మెంట్ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. అలాగే క్రైమ్ ట్రాక్ ఇంకొంచెం బెటర్గా రాసుకొని ఉండాల్సింది. సినిమాలో దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా బాగా చూపించారు. వికాస్ బడిసా సంగీతం పర్వాలేదు. చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఆగట్టుకుంది. నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన ఈ క్రైమ్ మిస్టీరియస్ డ్రామాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదు. అయితే కథాకథనాలు స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్గా నిలిచాయి. ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో కనెక్ట్ కాదు. హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. ఇప్పుడు మనం చూడబోయే మూవీ శివం బజే. నటీనటులు అశ్విన్ బాబు, దిగంగన సూర్యవంశి, అర్బాన్ ఖాన్, హైపరాది, సాయిదీన, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి తదితరులు. దర్శకులు అప్సర్, నిర్మాతలు మహేశ్వర్ రెడ్డి మూలి, సంగీత దర్శకుడు వికాస్ బడిప, ఫోటోగ్రఫీ దాశరథి శివేంద్ర, ఎడిటర్ చోటాకే ప్రసాద్, అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి, నిర్మాణంలో అప్సర్ డైరెక్టర్ చేసిన సినిమా శివం అజయ్. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, చందు అంటే అశ్విన్ బాబు లోన్ రికవరీ ఏజెంట్. లోన్ కట్టకుండా తప్పించుకొని తిరిగే వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శైలజ అంటే దిగంగన సూర్యవంశిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ కెమికల్ ల్యాబ్లో జాబ్ చేస్తుంటుంది. అయితే ఓ గొడవలో చందుకి కళ్ళు పోతాయి. అనంతరం శివుడి అనుగ్రహంతో జరిగిన ఓ నాటకీయ సంఘటన కారణంగా చందు కళ్ళకు ఆపరేషన్ జరుగుతుంది. కొత్త కళ్ళు వచ్చాక చందుకి రకరకాల విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు చందుకి పెట్టిన కళ్ళు ఎవరివి? చందుకి కనిపిస్తున్న విజువల్స్ ఏమిటి? శివుడికి అనుగ్రహంతో చందు ద్వారా జరిగిన కార్యం ఏమిటి? ఈ మధ్యలో డోగ్రా అంటే కుక్క పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు అప్సర్ ఈ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్కి గుడ్ ట్రీట్మెంట్ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. అలాగే క్రైమ్ ట్రాక్ ఇంకొంచెం బెటర్గా రాసుకొని ఉండాల్సింది. సినిమాలో దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది.
కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా బాగా చూపించారు. వికాస్ బడిసా సంగీతం పర్వాలేదు, చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన ఈ క్రైమ్ మిస్టీరియస్ డ్రామాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదు. అయితే కథాకథనాలు స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్గా నిలిచాయి. ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో కనెక్ట్ కాదు. హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. ఇప్పుడు మనం చూడబోయే మూవీ శివం బజే. నటీనటులు అశ్విన్ బాబు, దిగంగన సూర్యవంశి, అర్బాన్ ఖాన్, హైపర్ ఆది, సాయి దీన, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి తదితరులు. దర్శకులు అప్సర్. నిర్మాతలు మహేశ్వర్ రెడ్డి మూలి. సంగీత దర్శకుడు వికాస్ బడిప. ఫోటోగ్రఫీ దాశరథి శివేంద్ర. ఎడిటర్ చోటాకే ప్రసాద్. అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి. నిర్మాణంలో అప్సర్ డైరెక్టర్ చేసిన సినిమా శివం బజే. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, చందు అంటే అశ్విన్ బాబు లోన్ రికవరీ ఏజెంట్. లోన్ కట్టకుండా తప్పించుకొని తిరిగే వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శైలజ అంటే దిగంగన సూర్యవంశిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ కెమికల్ ల్యాబ్లో జాబ్ చేస్తుంటుంది. అయితే ఓ గొడవలో చందుకి కళ్ళు పోతాయి. అనంతరం శివుడి అనుగ్రహంతో జరిగిన ఓ నాటకీయ సంఘటన కారణంగా చందు కళ్ళకు ఆపరేషన్ జరుగుతుంది. కొత్త కళ్ళు వచ్చాక చందుకి రకరకాల విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు చందుకి పెట్టిన కళ్ళు ఎవరివి? చందుకి కనిపిస్తున్న విజువల్స్ ఏమిటి? శివుడికి అనుగ్రహంతో చందు ద్వారా జరిగిన కార్యం ఏమిటి? ఈ మధ్యలో డోగ్రా అంటే కుక్క పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు అప్సర్ ఈ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్కి గుడ్ ట్రీట్మెంట్ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. అలాగే క్రైమ్ ట్రాక్ ఇంకొంచెం బెటర్గా రాసుకొని ఉండాల్సింది. సినిమాలో దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా బాగా చూపించారు. వికాస్ బడిసా సంగీతం పర్వాలేదు, చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన ఈ క్రైమ్ మిస్టీరియస్ డ్రామాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదు. అయితే కథాకథనాలు స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్గా నిలిచాయి. ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో కనెక్ట్ కాదు. హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. ఇప్పుడు మనం చూడబోయే మూవీ శివం బజే. నటీనటులు అశ్విన్ బాబు, దిగంగన సూర్యవంశి, అర్బాన్ ఖాన్, హైపర్ ఆది, సాయి దీన, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి తదితరులు. దర్శకులు అప్సర్. నిర్మాతలు మహేశ్వర్ రెడ్డి మూలి. సంగీత దర్శకుడు వికాస్ బడిప. ఫోటోగ్రఫీ దాశరథి శివేంద్ర. ఎడిటర్ చోటాకే ప్రసాద్. అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి. నిర్మాణంలో అప్సర్ డైరెక్టర్ చేసిన సినిమా శివం బజే. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, చందు అంటే అశ్విన్ బాబు లోన్ రికవరీ ఏజెంట్. లోన్ కట్టకుండా తప్పించుకొని తిరిగే వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శైలజ అంటే దిగంగన సూర్యవంశిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ కెమికల్ ల్యాబ్లో జాబ్ చేస్తుంటుంది. అయితే ఓ గొడవలో చందుకి కళ్ళు పోతాయి. అనంతరం శివుడి అనుగ్రహంతో
జరిగిన ఓ నాటకీయ సంఘటన కారణంగా చందు కళ్ళకు ఆపరేషన్ జరుగుతుంది. కొత్త కళ్ళు వచ్చాక చందుకి రకరకాల విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు చందుకి పెట్టిన కళ్ళు ఎవరివి? చందుకి కనిపిస్తున్న విజువల్స్ ఏమిటి? శివుడికి అనుగ్రహంతో చందు ద్వారా జరిగిన కార్యం ఏమిటి? ఈ మధ్యలో డోగ్రా అంటే కుక్క పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు అప్సర్ ఈ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్కి గుడ్ ట్రీట్మెంట్ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. అలాగే క్రైమ్ ట్రాక్ ఇంకొంచెం బెటర్గా రాసుకొని ఉండాల్సింది. సినిమాలో ఆశారథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా బాగా చూపించారు. వికాస్ బడిసా సంగీతం పర్వాలేదు. చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన ఈ క్రైమ్ మిస్టీరియస్ డ్రామాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదు. అయితే కథాకథనాలు స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్గా నిలిచాయి. ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో కనెక్ట్ కాదు. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. ఇప్పుడు మనం చూడబోయే మూవీ శివం భజే. నటీనటులు అశ్విన్ బాబు, దిగంగన సూర్యవంశి, అర్బాన్ ఖాన్, హైపర్ ఆది, సాయి దీనా, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి తదితరులు. దర్శకులు అప్సర్. నిర్మాతలు మహేశ్వర్ రెడ్డి మూలి. సంగీత దర్శకుడు వికాస్ బడిప. ఫోటోగ్రఫీ దాశరథి శివేంద్ర. ఎడిటర్ చోటాకే ప్రసాద్. అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి. నిర్మాణంలో అప్సర్ డైరెక్టర్ చేసిన సినిమా శివం భజే. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, చందు అంటే అశ్విన్ బాబు లోన్ రికవరీ ఏజెంట్. లోన్ కట్టకుండా తప్పించుకొని తిరిగే వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శైలజ అంటే దిగంగన సూర్యవంశిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ కెమికల్ ల్యాబ్లో జాబ్ చేస్తుంటుంది. అయితే ఓ గొడవలో చందుకి కళ్ళు పోతాయి. అనంతరం శివుడి అనుగ్రహంతో జరిగిన ఓ నాటకీయ సంఘటన కారణంగా చందు కళ్ళకు ఆపరేషన్ జరుగుతుంది. కొత్త కళ్ళు వచ్చాక చందుకి రకరకాల విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు చందుకి పెట్టిన కళ్ళు ఎవరివి? చందుకి కనిపిస్తున్న విజువల్స్ ఏమిటి? శివుడికి అనుగ్రహంతో చందు ద్వారా జరిగిన కార్యం ఏమిటి? ఈ మధ్యలో డోగ్రా అంటే కుక్క పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు అప్సర్ ఈ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్కి గుడ్ ట్రీట్మెంట్ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. అలాగే క్రైమ్ ట్రాక్ ఇంకొంచెం బెటర్గా రాసుకొని ఉండాల్సింది. సినిమాలో ఆశారథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా బాగా చూపించారు. వికాస్ బడిసా సంగీతం పర్వాలేదు. చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన ఈ క్రైమ్ మిస్టీరియస్ డ్రామాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదు. అయితే కథాకథనాలు స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్గా నిలిచాయి. ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో కనెక్ట్ కాదు. హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. ఇప్పుడు మనం చూడబోయే మూవీ శివం భజే. నటీనటులు అశ్విన్ బాబు, దిగంగన సూర్యవంశి, అర్బాన్ ఖాన్, హైపర్ ఆది, సాయి దీనా, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి తదితరులు. దర్శకులు అప్సర్. నిర్మాతలు మహేశ్వర్ రెడ్డి మూలి.
సంగీత దర్శకుడు వికాస్ బడిప్ప, ఫోటోగ్రఫీ దాశరథి శివేంద్ర, ఎడిటర్ చోటాకే ప్రసాద్, అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి, నిర్మాణంలో అప్సర్ డైరెక్టర్ చేసిన సినిమా శివం బజయ్. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇంకా కథ విషయానికి వస్తే, చందు అంటే అశ్విన్ బాబు లోన్ రికవరీ ఏజెంట్. లోన్ కట్టకుండా తప్పించుకొని తిరిగే వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శైలజ అంటే దిగంగన సూర్యవంశిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ కెమికల్ ల్యాబ్లో జాబ్ చేస్తుంటుంది. అయితే ఓ గొడవలో చందుకి కళ్ళు పోతాయి. అనంతరం శివుడి అనుగ్రహంతో జరిగిన ఓ నాటకీయ సంఘటన కారణంగా చందు కళ్ళకు ఆపరేషన్ జరుగుతుంది. కొత్త కళ్ళు వచ్చాక చందుకి రకరకాల విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు చందుకి పెట్టిన కళ్ళు ఎవరివి? చందుకి కనిపిస్తున్న విజువల్స్ ఏమిటి? శివుడికి అనుగ్రహంతో చందు ద్వారా జరిగిన కార్యం ఏమిటి? ఈ మధ్యలో డోగ్రా అంటే కుక్క పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు అప్సర్ ఈ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్కి గుడ్ ట్రీట్మెంట్ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. అలాగే క్రైమ్ ట్రాక్ ఇంకొంచెం బెటర్గా రాసుకొని ఉండాల్సింది. సినిమాలో దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా బాగా చూపించారు. వికాస్ బడిసా సంగీతం పర్వాలేదు. చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన ఈ క్రైమ్ మిస్టీరియస్ డ్రామాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదు. అయితే కథాకథనాలు స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్గా నిలిచాయి. ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో కనెక్ట్ కాదు. హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. ఇప్పుడు మనం చూడబోయే మూవీ శివం బజే. నటీనటులు అశ్విన్ బాబు, దిగంగన సూర్యవంశి, అర్బాన్ ఖాన్, హైపర్ ఆది, సాయి దీనా, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి తదితరులు. దర్శకులు అప్సర్. నిర్మాతలు మహేశ్వర్ రెడ్డి మూలి. సంగీత దర్శకుడు వికాస్ బడిప్ప. ఫోటోగ్రఫీ దాశరథి శివేంద్ర. ఎడిటర్ చోటాకే ప్రసాద్. అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి. నిర్మాణంలో అప్సర్ డైరెక్టర్ చేసిన సినిమా శివం బజయ్. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, చందు అంటే అశ్విన్ బాబు లోన్ రికవరీ ఏజెంట్. లోన్ కట్టకుండా తప్పించుకొని తిరిగే వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శైలజ అంటే దిగంగన సూర్యవంశిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ కెమికల్ ల్యాబ్లో జాబ్ చేస్తుంటుంది. అయితే ఓ గొడవలో చందుకి కళ్ళు పోతాయి. అనంతరం శివుడి అనుగ్రహంతో జరిగిన ఓ నాటకీయ సంఘటన కారణంగా చందు కళ్ళకు ఆపరేషన్ జరుగుతుంది. కొత్త కళ్ళు వచ్చాక చందుకి రకరకాల విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు చందుకి పెట్టిన కళ్ళు ఎవరివి? చందుకి కనిపిస్తున్న విజువల్స్ ఏమిటి? శివుడికి అనుగ్రహంతో చందు ద్వారా జరిగిన కార్యం ఏమిటి? ఈ మధ్యలో డోగ్రా అంటే కుక్క పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు అప్సర్ ఈ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్కి గుడ్ ట్రీట్మెంట్ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. అలాగే క్రైమ్ ట్రాక్ ఇంకొంచెం బెటర్గా రాసుకొని ఉండాల్సింది. సినిమాలో దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా బాగా చూపించారు. వికాస్ బడిసా సంగీతం పర్వాలేదు. చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి.
ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన ఈ క్రైమ్ మిస్టీరియస్ డ్రామాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదు. అయితే కథాకథనాలు స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్గా నిలిచాయి. ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో కనెక్ట్ కాదు. హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. ఇప్పుడు మనం చూడబోయే మూవీ శివం బజే. నటీనటులు అశ్విన్ బాబు, దిగంగన సూర్యవంశి, అర్బాన్ ఖాన్, హైపర్ ఆది, సాయి దీన, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి తదితరులు. దర్శకులు అప్సర్. నిర్మాతలు మహేశ్వర్ రెడ్డి మూలి. సంగీత దర్శకుడు వికాస్ బడిప. ఫోటోగ్రఫీ దాశరథి శివేంద్ర. ఎడిటర్ చోటాకే ప్రసాద్. అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి. నిర్మాణంలో అప్సర్ డైరెక్టర్ చేసిన సినిమా శివం బజే. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, చందు అంటే అశ్విన్ బాబు లోన్ రికవరీ ఏజెంట్. లోన్ కట్టకుండా తప్పించుకొని తిరిగే వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శైలజ అంటే దిగంగన సూర్యవంశిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ కెమికల్ ల్యాబ్లో జాబ్ చేస్తుంటుంది. అయితే ఓ గొడవలో చందుకి కళ్ళు పోతాయి. అనంతరం శివుడి అనుగ్రహంతో జరిగిన ఓ నాటకీయ సంఘటన కారణంగా చందు కళ్ళకు ఆపరేషన్ జరుగుతుంది. కొత్త కళ్ళు వచ్చాక చందుకి రకరకాల విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు చందుకి పెట్టిన కళ్ళు ఎవరివి? చందుకి కనిపిస్తున్న విజువల్స్ ఏమిటి? శివుడికి అనుగ్రహంతో చందు ద్వారా జరిగిన కార్యం ఏమిటి? ఈ మధ్యలో డోగ్రా అంటే కుక్క పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు అప్సర్ ఈ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్కి గుడ్ ట్రీట్మెంట్ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. అలాగే క్రైమ్ ట్రాక్ ఇంకొంచెం బెటర్గా రాసుకొని ఉండాల్సింది. సినిమాలో దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా బాగా చూపించారు. వికాస్ బడిసా సంగీతం పర్వాలేదు. చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన ఈ క్రైమ్ మిస్టీరియస్ డ్రామాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదు. అయితే కథాకథనాలు స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్గా నిలిచాయి. ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో కనెక్ట్ కాదు. హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. ఇప్పుడు మనం చూడబోయే మూవీ శివం బజే. నటీనటులు అశ్విన్ బాబు, దిగంగన సూర్యవంశి, అర్బాన్ ఖాన్, హైపర్ ఆది, సాయి దీన, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి తదితరులు. దర్శకులు అప్సర్. నిర్మాతలు మహేశ్వర్ రెడ్డి మూలి. సంగీత దర్శకుడు వికాస్ బడిప. ఫోటోగ్రఫీ దాశరథి శివేంద్ర. ఎడిటర్ చోటాకే ప్రసాద్. అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి. నిర్మాణంలో అప్సర్ డైరెక్టర్ చేసిన సినిమా శివం బజే. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, చందు అంటే అశ్విన్ బాబు లోన్ రికవరీ ఏజెంట్. లోన్ కట్టకుండా తప్పించుకొని తిరిగే వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శైలజ అంటే దిగంగన సూర్యవంశిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ కెమికల్ ల్యాబ్లో జాబ్ చేస్తుంటుంది. అయితే ఓ గొడవలో చందుకి కళ్ళు పోతాయి. అనంతరం శివుడి అనుగ్రహంతో జరిగిన ఓ నాటకీయ సంఘటన కారణంగా చందు కళ్ళకు ఆపరేషన్ జరుగుతుంది. కొత్త కళ్ళు వచ్చాక చందుకి రకరకాల విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు చందుకి పెట్టిన కళ్ళు ఎవరివి?
చందుకి కనిపిస్తున్న విజువల్స్ ఏమిటి? శివుడికి అనుగ్రహంతో చందు ద్వారా జరిగిన కార్యం ఏమిటి? ఈ మధ్యలో డోగ్రా అంటే కుక్క పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు అప్సర్ ఈ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్కి గుడ్ ట్రీట్మెంట్ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. అలాగే క్రైమ్ ట్రాక్ ఇంకొంచెం బెటర్గా రాసుకొని ఉండాల్సింది. సినిమాలో అశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని